ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన జగన్మాత రక్తబీజుడనేటటువంటి రాక్షసుణ్ణి ఎలా సంహరించిందో, అలా రక్తబీజుణ్ణి సంహరించిన అమ్మవారిని ఏ విధంగా ప్రార్థిస్తే మనకున్నటువంటి నరఘోష, దృష్టిదోషము, అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడచ్చో, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చో తెలుసుకుందాం. జగన్మాత శుంభాసురుడు, నృసింహుడు అనేటటువంటి రాక్షసులతో యుద్ధం చేస్తున్న సమయంలో రక్తబీజుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించింది. ఈ రక్తబీజుడి సంహారం అంటే ఆధునిక కాలంలో రక్తానికి సంబంధించిన అనారోగ్య సమస్యలను తొలగింపజేసేటటువంటి అమ్మవారి ధ్యానం అని దీనిలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అందుకే ఆధునిక కాలంలో ఎవరైనా సరే రక్తానికి సంబంధించిన ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా సరే వాటి తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ అమ్మవారికి సంబంధించినటువంటి రక్తబీజుడి వధను ఆశ్వయుజ మాసంలో స్మరించుకోవాలి. ఈ రక్తబీజుడు అనేటటువంటి రాక్షసుణ్ణి కాళికా అమ్మవారు సంహరించింది. అమ్మవారిలో అనేక స్వరూపాలున్నాయి. వాటిలో చాముండా అనే అమ్మవారి స్వరూపం కాళికాదేవితో ఈ రక్తబీజుడనే రాక్షసుణ్ణి ఎలా సంహరించాలో చాలా చక్కగా వివరించింది. ఈ రక్తబీజుడికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే ఈ రక్తబీజుడి నుంచి రక్తపు బొట్లు నేల మీద పడినప్పుడు ఎన్ని రక్తపు బొట్లు నేల మీద పడ్డాయో అంతమంది రాక్షసులు మళ్ళీ వస్తారు. ఆ రక్తబీజుడిని ఎవరూ సంహరించలేరు. అందుకని ఈ చండిక అనే అమ్మవారు, చాముండి అనే అమ్మవారు కాళికా అమ్మవారితో ఏం చెప్తుందంటే, ఉవాచ కాళీం చాముండ విస్తీర్ణం వదనంకురు మచ్చస్త్రపాత సంభూతాన్ రక్తబిందూన్ మహాసురాన్ రక్తబిందో ప్రతీచత్వం వక్త్రేణానేన వేగిత భక్షయంతి చరణే తదుత్పన్నాన్ మహాసురాన్ ఏవమే సక్షయం దైత్య క్షీణరక్తో గమిష్యతి అంటూ ఈ చాముండి అమ్మవారు కాళికా అమ్మవారికి చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఉవాచ కాళీ చాముండ విస్తీర్ణం వదనంకురు అంటే, కాళీ నీ నోటిని బాగా పెద్దగా తెరువు, మచ్చస్త్రపాత సంభూతాన్ రక్తబిందూన్ మహాసురాన్, అప్పుడు చాముండినైనటువంటి నేను ఆ రక్తబీజుడి మీదకి బాణాలను విడిచిపెడతాను. రక్తబిందో ప్రతీచత్వం వక్త్రేణానేన వేగిత, నేను బాణాలు విడిచిపెట్టగానే ఆ రక్తబీజుడి నుంచి రక్తపు బొట్లు నేల మీద పడగానే అనేక మంది రాక్షసులు వస్తున్నటువంటి సమయంలో రక్తబిందో ప్రతీచత్వం వక్త్రేణానేన వేగిత భక్షయంతి చరణనే తదుత్పన్నాన్ మహాసురాన్, అలా వచ్చిన రక్తబీజులందరినీ కూడా నువ్వు నోటితో మింగేసి ఆ రక్తబీజుణ్ణి సంహరించు, ఏవమే సక్షయం దైత్య క్షీణరక్తో గమిష్యతి, అలా రక్తం మొత్తం క్షీణించిపోయి రక్తబీజుడనే రాక్షసుడు మరణించబడతాడని చాముండి అనే అమ్మవారు కాళికా అమ్మవారితో చెప్తే, అప్పుడు చాముండి అమ్మవారు బాణాలు విడిచిపెడితే ఆ రక్తబీజుడి నుంచి వచ్చేటటువంటి రక్తపు బొట్లు మొత్తం కాళికాదేవి స్వీకరించి రక్తబీజుడిని సంహారం చేస్తుంది. ఇది మనకు మార్కండేయ పురాణంలో వివరించారు. అలా రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించడంతో పాటుగా చండాసురుడు, ముండాసురుడు అనేటటువంటి రాక్షసుడిని కూడా జగన్మాత సంహరించింది. అలాంటి జగన్మాత అనుగ్రహం వల్ల నరఘోష, దృష్టిదోషం, అంతఃశత్రు బాధలు, అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవాలంటే దంష్ట్రాకరాళ వదనే శిరోమాల విభూషణే చాముండా ముండ మథనే నారాయణి నమోస్తుతే అనే ధ్యాన శ్లోకం ఆశ్వయుజ మాసంలో చదువుకోవాలి. అంటే దంష్ట్రాకరాళ వదనే శిరోమాల విభూషణే, ఒక పుర్రెల మాలను మెడలో ధరించి ఉండి అద్భుతమైనటువంటి రూపంలో ఉండి చాముండా ముండ మథనే, చండాసురుడు ముండాసురుడు అనేటటువంటి రాక్షసులను సంహరించిన చాముండి నారాయణి నమోస్తుతే అంటూ ఆ నారాయణీ స్వరూపాన్ని ధ్యానం చేసుకోవాలి. అందుకే ఎవరైనా సరే దంష్ట్రాకరాల వదన శిరోమాల విభూషణే చాముండా ముండమథనే నారాయణి నమోస్తుతే ఈ శ్లోకం ఆశ్వయుజ మాసంలో చదువుకుంటే చాలు. ఎలాంటి అంతఃశత్రు బాధలున్నా, ఎలాంటి దృష్టిదోషం, నరఘోషం ఉన్నా, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా వాటి నుంచి సులభంగా బయటపడచ్చు. మనకి మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో 11వ అధ్యాయంలో నారాయణ స్తుతిని చెప్పారు. ఆ నారాయణ స్థుతిలో ఉన్న అద్భుతమైన శ్లోకాలే ఇవి. ఎవరైతే ఆ నారాయణ స్థుతిలో ఉన్న శ్లోకాలు చదువుకుంటారో వాళ్ళకి దుర్గా సప్తశతి మొత్తం చదివిన ఫలితం కలుగుతుంది. అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆశ్వయుజ బహుళ ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఏ ఒక్క శుభకార్యం ప్రారంభించినప్పటికీ పసుపుతో చేసినటువంటి గణపతిని తప్పనిసరిగా ఉంచి మనం పూజ చేసేటువంటి సాంప్రదాయం అనాది నుంచి వస్తుంది.
గణానాంత్వా అంటూ మూలమంత్రాన్ని చదవటం విశిష్ట లక్షణంగా చెబుతాం. గణేశ ఆరాధనలో పసుపు గణపతి పూజకు విశిష్టవంతమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం గ్రహించవలసినటువంటి ముఖ్య ఉద్దేశం. తరువాతనే మామూలు పూజలోకి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూజ చేయటం అనేటువంటిది సత్సంప్రదాయ లక్షణంగా కనిపిస్తుంది. అయితే ఈ పసుపు గణపతిని ఏమి చేయాలి పూజ అనంతరము అంటే, నదిలో నిమజ్జనం చేయవచ్చు. వివాహం కావలసినటువంటి కన్యలు గనక ఆ యొక్క పసుపును నీటిలో వేసుకొని కనుక స్నానం చేసినట్లయితే వివాహ సమస్యల రీత్యా సంభవించే ఆటంకాలన్నీ కూడా తొలగింపబడి విఘ్నేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాగడాక్ష వీక్షణాల వల్ల త్వరగా వివాహం అయ్యేటువంటి లక్షణాలు కూడాను కలుగుతాయి అంటోంది శాస్త్రం. అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అన్నట్టుగా ఆ స్వామివారు సాక్షాత్తు పార్వతీదేవి యొక్క నలుగు పిండి నుంచి ఉద్భవించిన మనోజ్ఞమూర్తి కాబట్టి ఆ స్వామిని మనం పసుపు గణపతిగా ప్రతి ఒక్క పూజలోనూ నోముల్లోనూ వ్రతాల్లోనూ పూజ చేస్తాం. అటువంటి పసుపు గణపతి మన జీవితంలో ఉన్నతమైనటువంటి అభివృద్ధిని మనకు ప్రసాదించడానికి ఆ పసుపును ఈ విధంగా గనక సద్వినియోగం చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా సుఖప్రదమైన జీవితంలోకి మనం పయనించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది సుమా. సర్వే జనాః సుఖినో భవంతు. అఖండ కాంచీమండలంలో ప్రధానమైనటువంటి చిచ్చక్తి, పరమేశ్వరుని యొక్క చిచ్చక్తి నెలకొని ఉన్నదని, ఈ చిచ్చక్తి ఎన్ని రూపములతో ఉంటుందంటే ప్రధానంగా వరదరాజస్వామి రూపము, ఏకాంబరేశ్వరుడు రూపము, కామాక్షి రూపం అని మూడు రూపములు చెప్పినప్పటికీ ఇందులో కూడా రకరకమైన భేదములు తెలియజేస్తున్నారు. అమ్మవారు పూర్ణస్వరూపముగా త్రిపురాంబికగా ఉన్నది కామాక్షి పరదేవతగా, ఇక కళాస్వరూపముగా ఉన్నది సర్వశైవాలయేశ్వరి గౌరీదేవిగా, సరిగ్గా మనకి కామాక్షి గర్భగుడిలో అమ్మవారి ప్రక్కనే ఉన్నటువంటి స్వరూపము సర్వశైవాలయేశ్వరి లేదా గౌరీ స్వరూపము. ఇది అమ్మవారి యొక్క కళాస్వరూపము, అంటే పూర్ణరూపము త్రిపురాంబిక, కళారూపము సర్వశైవాలయేశ్వరి. ఇక ఆవహింపబడినటువంటి ఉత్సవ రూపము అమ్మవారి యొక్క స్వర్ణ కామాక్షి. ఇక వృక్ష రూపంలో ఉన్నటువంటి శివస్వరూపం అమ్మవారు ధరించిన నాలుగవ రూపము, అది ఏకాంబ్ర వృక్ష రూపం అని చెప్పుకున్నాం. ఇక ఐదవది సగుణముగా ఉన్నటువంటి ఏకాంబ్రేశ్వర లింగ రూపము. ఆరవది అమ్మవారి యొక్క పురుష రూపం వరదరాజస్వామి, అంటే విష్ణు అనగా అమ్మవారి యొక్క పురుష రూపమే అని శాస్త్రం చెప్తున్నది. ఎంత అందమైన మాట ఆలోచించండి. ఇక్కడ బ్రహ్మాండ పురాణంలో ఒక మాట కనబడుతుంది, లలితాదేవి ఎవరంటే సాక్షాత్ విష్ణువు యొక్క స్వరూపమే అన్నారు. అందుకే ఆయన విష్ణువేతివుడు వైష్ణవి. ఒక చక్కని మాట బ్రహ్మాండ పురాణంలో వ్యాస భగవానుడు తెలియజేస్తాడు, ఆద్యాశక్తిర్మహేశస్య చతుర్థ భిన్న విగ్రహ. సృష్టికంతరికి ఉన్నవాడు ఒకడే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే విభిన్నమైన కార్యాలు చేస్తున్నప్పుడు విభిన్న నామరూపాలతో వ్యక్తమవుతున్నాడు. అందుకే మనం ఏకేశ్వరుడు ఈశ్వరుల్లు అని ఎవరు అనరు, ఈశ్వరుడు అనే అంటారు ఇక్కడ. కానీ ఈశ్వరుడు ఎప్పుడూ ఒక్కడే, దేవతలు అనేకంగా కనిపిస్తుంటారు, కానీ ఒకే ఈశ్వరుడు అనేక దేవతలుగా వ్యక్తమవుతూ ఉంటాడు. ఆ ఈశ్వరుడిని కొందరు విష్ణువు అనొచ్చు, కొందరు శివుడు అనొచ్చు, కొందరు మరొక పేరుతో పిలవచ్చు. ఒకడే పరమేశ్వరుడు తన శక్తితో అనేక రకములైనటువంటి లీలల్ని జగత్తులో ఆచరిస్తున్నాడు. ఆ శక్తిని అమ్మవారు అని చెప్తూ ఉన్నాం. ఆ శక్తితో పరమేశ్వరుడు సృష్టి చేసేటప్పుడు ఆయన శక్తే విశ్వమంతా వ్యాపించింది. వ్యాపించింది అన్నప్పుడు సంస్కృతంలో వైష్ణవి అంటారు, పుంలింగంలో చెప్తే విష్ణువు అంటారు ఇక్కడ. కనుక శివుడే వ్యాపిస్తే విష్ణువు అయిపోయాడు. అందుకే శివాయ విష్ణు రూపాయ అని మనం నమస్కారం చేస్తున్నాం. అందుకే పరమేశ్వరుని యొక్క శక్తిని పురుష రూపంలో చెప్పినప్పుడు విష్ణువు అంటారు, స్త్రీ రూపంలో చెప్పినప్పుడు జగదంబ ఉమా అని చెప్తున్నాం. శివునికి శక్తికి ఎలా భేదం లేదో ఆ వ్యాపించిన విష్ణుతత్వం ఆసక్తియే గనక విష్ణువుకి శివునికి కూడా భేదం లేదు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకే అమ్మవారు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఒకే కామాక్షినైన నేను త్రిపురాంబ రూపంతోనూ సర్వశైవాలయేశ్వరిగాను
ఉత్సవ విగ్రహంగాను ఏకామ్ర వృక్షముగాను ఏకామ్ర లింగముగాను వరదరాజస్వామిగాను ఆరు రూపాలతో కాంచీక్షేత్రంలో వెలసి ఉన్నాను అని అమ్మవారు స్పష్టంగా చెప్పినటువంటి మాట. అలాంటి అఖండ కాంచీ మండలంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని దర్శించుకున్నాం. ప్రధానమైన ఆ తల్లి చెరుకువిల్లు పువ్వుల బాణములు పాశాంకుశములు ధరించి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ తల్లి యొక్క వర్ణము అరుణవర్ణం. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షి మనం కీర్తన చేసుకుంటూ సర్వారుణ అనవజ్యాంగి సర్వాభరణ భూషిత అని కూడా చదువుకుంటున్నాం. అమ్మ ఆ ఎర్రని కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. మనకి శిలారూపంలో నల్లగా కనబడుతున్నా అందులో ఉన్న రూపం మాత్రం అరుణవర్ణంతో ఉన్నటువంటి అమ్మవారే. కనుక కామాక్షీదేవిని ఎప్పుడు అలాగే మనం భావన చేయాలి, అరుణవర్ణంతోనే ఉండేటట్టుగా భావించాలి. ఆ భావన ఎంత చక్కగా వెళ్ళాలంటే అమ్మవారి శరీరము నుంచి వస్తున్న ఆ ఎర్రని కాంతులలో ప్రపంచమంతా మునకలు వేస్తున్నట్టు భావన చేయాలి మనం. ఇక్కడ ఆ తల్లి వెలుగుతోనే ప్రపంచం ప్రకాశిస్తోందని భావన చేయాలి. ఇదే నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అని మనం నమస్కారం చేస్తున్నాం. ఈ అరుణవర్ణం దేనికి సంకేతం అంటే ఆదివర్ణం అరుణవర్ణం అని శాస్త్రం చెప్తోంది. వర్ణానాం ఆద్యం లోహితం అని శాస్త్రవాక్యం. సృష్టి ప్రారంభంలో మొదటిగా శక్తి యొక్క రంగు ఎరుపు. అందుకే పరమేశ్వరుడు తెల్లనివాడు. ఆయన సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆయన శక్తి ఆయన నుంచి ఎర్రగా వ్యక్తమైంది. కనుక పరమేశ్వరుని యొక్క ఆ శక్తి ఎరుపుగా కనబడుతున్నది. అది శివుని ప్రసాదం తెల్లని విభూది, అమ్మ ప్రసాదం ఎర్రని కుంకుమ. అందుకే ఇందుము ఈ భావన మనం గమనించవలసినది. ఆ శక్తివర్ణం అరుణవర్ణం. కనుక అరుణవర్ణం అనగానే ఆది శక్తి రంగు ఎరుపు. ఆ ఎరుపుతో అమ్మవారు అక్కడ భాషిస్తున్నారు, తన యొక్క ఆదితత్వాన్ని తెలియజేస్తున్నది. అందుకే ఆ తల్లి ఆదితత్వముగా చెప్పబడుతున్నది, ముగురమ్మల మూలపుటముగా ప్రస్తావన చేయబడుతున్నది. కామాక్షీదేవి మందిరం లోపల శివలింగం కానీ శివుని యొక్క స్వరూపం కానీ కనబడదు. మరి శివుడు లేకుండా అమ్మవారు ఉంటారా? మరి ఇక్కడ చిత్రంగా ఉన్నదే అంటే శివునికి ఒక మందిరం ఉంది కదండి అంటే ఒక మందిరం ఉంటే ఉండవచ్చుగాక, కానీ ఇక్కడ మాత్రం శివుడి రూపం లేదు కదా అంటే అమ్మవారి స్వరూపంలోనే శివుడు ఉన్నాడు. అందుకే లలితాదేవి రూపము కామాక్షి రూపము శివశక్తి ఐక్య రూపము. అంటే కామాక్షి ఆకారంలోనే శివుడు కూడా దాగి ఉన్నాడు. అందుకే అమ్మవారిని నమస్కారం చేసేటప్పుడు శివశక్తి ఐక్య రూపమని నమస్కారం చేయాలి. ఈ మాటే లలితా శాస్త్రంలో ఆఖరి మాట, శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. శంకర భగవత్పాదుల వారు అమ్మ ముందు నిలబడి అత్యద్భుతమైన ఒక శ్లోకాన్ని అన్నారు. ఆ శ్లోకంలో శివుడు శక్తి కలిసి అమ్మలో కనబడుతున్నారంటారు. అది చమత్కారంగా శంకరులు చెప్పినా అది సత్య దర్శనం. అది ఎలా కనబడుతుంది అంటే త్వయా హృత్వా వామం వపురపరితృప్తేన మనస శరీరార్థం శంభో రపరమపి శంకే హృతమభూత్ తదైవ తద్రూపం సకల మరుణాభం త్రినయనం కుచాభ్యాం ఆనమ్రం కుటిల శశి చూడాల మకుటం. ఆదిశంకర భగవత్పాల వారికి కాంచీక్షేత్రానికి ఉన్న అనుబంధం మనకి కామకోటి పీఠం ద్వారా తెలుస్తూనే ఉన్నది. మరి శంకర భగవత్పాదుల వారు కాంచీపురంలో అమ్మవారి యొక్క దర్శనం చేసి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు ఆ మహానుభావులు. ఆ తల్లిని స్తుతిస్తూ అత్యద్భుతమైన గ్రంథాలు ఎన్నో రచించారు. వాటిలో తలమానికమైనటువంటిది సౌందర్యలహరి. ఆ సౌందర్యలహరిలో అంటున్నారు ఈ రూపం. నిజానికి సౌందర్యలహరిలో అమ్మవారు ఎవరు? ఎందుకంటే అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయి. ఏ రూపాన్ని శంకరులు భావించి ఉంటారు సౌందర్యలహరిలో? ఒక్కసారి ఆలోచిద్దాం. సౌందర్యలహరి ద్వారా మనం ఏకకాలంలో జగద్గురువుల్ని జగన్మాతని కూడా తలంచుకుంటూ ఉన్నాయి. ఇక్కడ జగద్గురువులు సౌందర్యలహరిలో ఏ అమ్మవారిని ధ్యానించారు? ఫలానా అమ్మవారిని నేను చెప్పలేదు, కానీ ఆయన చెప్పిన శ్లోకాలు బట్టి మనం కంచి కామాక్షమే సౌందర్యలహరిలో కనబడుతుంది. సౌందర్యలహరిలో నాలుగో శ్లోకంలో త్వదన్యప్పాణిభ్యామభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభిత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. ఈ శ్లోకానికి ఒక్కసారి తాత్పర్యం మనం చూస్తే, సాధారణంగా ఏ దేవతలైనా సరే వరదహస్తం అభయహస్తం రెండు పట్టుకుంటారు. ఇది వరదహస్తం, ఇది అభయహస్తం. అభయహస్తం అంటేనే తెలుస్తుంది భయపడకు నాయన అని చెప్తోంది. వరదహస్తం అంటే కోరినివిస్తాను అని చెప్పడం. కోరినవి కురిపిస్తోంది కనుక వరదహస్తం, అభయస్థితినిస్తోంది కనుక అభయహస్తం. కానీ అమ్మ దగ్గరికి వెళితే వరదాభయాలు రెండు కనబడవు. అది శంకరులు అంటున్నారు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతకుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారణాం సంవత్సరం దక్షిణాయనం శరద్రతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:15 సూర్యాస్తమయం 5:45. తిథి దశమి రాత్రి 1:05 వరకు. నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 3:08 వరకు. వర్జం రాత్రి 2:11 నుంచి 3:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:23 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:37 నుంచి 3:08 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. అష్టగౌరవరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:00. నేటి విశేషం వృశ్చికాయనం సాయన వృశ్చిక రాశి ప్రవేశం రాత్రి 10:49 ఉంటుంది. దీనివలన అయనప్రయుక్తమైనటువంటి హరిపద పుణ్యకాలం మధ్యాహ్నం 12:00 నుంచి సాయంకాలం సూర్యాస్తమయం 5:45 వరకు పుణ్యకాలం ఉంటుంది. ఈ పుణ్యకాలంలో మనం ఏం చేయాలి అంటే దానాలు చేయవచ్చు, పూజలు చేయవచ్చు, శివాభిషేకం చేయవచ్చు. వీటన్నిటి ద్వారా కూడా మనకు ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. పెరుగు దానం చేయడం ద్వారా మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. పితృకార్యములు అంటే పితృదేవతలకు సంబంధించిన దానాధికం చేయడం ద్వారా, ఆరాధనలు చేయడం ద్వారా మన పిల్లలను సత్పురుషులుగా, సమాజానికి మేలు చేసేవారుగా, మనకు సానుకూలమైన వారుగా మనం తయారు చేసుకోగలుగుతాం. అందువలన తల్లిదండ్రుల బాధ్యత ఏమంటే తమ పితృదేవతలను తాము ఆరాధించి తమ పిల్లలు సమాజానికి తమకు పనికొచ్చేవారుగా మంచి పౌరులుగా ఉండేలా చూసే బాధ్యత తల్లిదండ్రులది. అందువలన మనం ఆ కార్యక్రమాలను అంటే మన పితృదేవతారాధనలు చేయడం అనేటువంటిది తప్పనిసరి కార్యక్రమం అన్నమాట. దాన్ని ఆచరించడం చాలా మంచిది. బుధవారం రోజున మనం శ్రీరామచంద్రుణ్ణి భావన చేయడం ద్వారా, విశేషించి మన పిల్లల్లో శ్రీరాముణ్ణి భావన చేయడం ద్వారా, రాముని కథ వారికి చెప్పడం ద్వారా, బాలరామాయణం వారి చేత పారాయణ చేయించడం ద్వారా వారు సత్పురుషులై అభివృద్ధిలోకి వస్తారు. అందువలన మనం కూడా ఈ రాముని యొక్క పట్టాభిషేకం సర్గ కానీ, బాలరామాయణం కానీ ప్రతిరోజు కనుక పారాయణ చేస్తున్నట్లయితే మన చుట్టూ రామరాజ్య వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. నేటి ఆనిమత్యాలు సంసారంలో ఉంటూ శాంతి పొందాలంటే భగవన్నామ స్మరణ మరువరాదు. పరమేశ్వరుడు మూడవుతూ ఉంటాడు, మూడై లోకములన్నిటినీ సృజిస్తాడు. సృజించాలంటే అసలు దానికి కావలసిన పదార్థాలు తన దగ్గర ఉన్నవాడు గారు సృజించగలడు, లేనివాడు ఎలా సృజిస్తాడు? మహాప్రళయమునందు ఈ బ్రహ్మాండమునకు సంబంధించినటువంటి విభూతినంతటినీ తన శరీరానికి అలదుకుంటాడు. కంప్యూటర్ మైక్రోచిప్స్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినట్టుగా విభూతి కణాల్లో దాచుకుంటాడు జీవుల యొక్క కర్మ ఫలితాల్ని. మళ్ళీ ఆయన సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు మళ్ళీ అందులోంచి జీవులందరినీ సృష్టిస్తాడు. మళ్ళీ లోకాలన్నిటినీ లయం చెయ్యాలనుకున్నప్పుడు తనలోకి తీసుకుంటాడు. చాలామంది ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, శివుడంటే చంపేస్తాడండి ప్రళయకర్త అంటూ ఉంటారు. చాలా తప్పు. లయము అన్న మాటకి మూడు అర్థాలు ఉంటాయి, స్వల్పకాలిక ప్రళయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని మూడు ప్రళయాలు ఉంటాయి. అందులో స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర, నిద్ర సుఖస్వరూపం.
రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఆ నిద్రలో ఇంద్రియములకు శక్తినిస్తాడు. ఆ నిద్ర లేదనుకోండి ఆకలేదు, ఆకలి లేదనుకోండి నిద్ర పట్టదు. ఈ కంటికి కడుపుకి ఉండే సంబంధం, కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది. కనురెప్ప తెరిచి ఉండాలనుకోండి కడుపు సాత్విక పదార్థంతో బాగా ఖాళీగా ఉండాలి. అందుకే ఉపవాస నియమంలో అన్నం పెట్టకుండా పాలు లాంటివి పోసి నించోపెట్టమంటారు శరీరాన్ని. కంటికి కడుపుకి సంబంధం ఉంటుంది. రాత్రి నిద్రపోకపోతే పొద్దున్న ఆకలేదు, పొద్దున్న ఆకలి కడుపు నిండా తినకపోతే రాత్రి నిద్ర పట్టదు. ఈ రెండు సక్రమంగా లేవు అంటే ఆరోగ్యం బాగులేదని గుర్తు. అందుకే ధృతరాష్ట్రుడు మహాభారతంలో విదురుణ్ణి పిలిచి, నాకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా మంచి విషయాలు చెప్పమంటే నీకేమైనా జబ్బుందా అని అడిగాడు విదురుడు. నిద్రపట్టని వాళ్ళ జాబితా ఒకటి చెప్పాడు ఆయన. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త అనడానికి ఆయన చేతిలో ఢమరుకం ఉంటుంది నటరాజుకి. ఆ ఢమరుకం కదిపాడనుకోండి అందులోంచి మాహేశ్వర సూత్రములు వస్తాయి, అందులోంచి సమస్తమైన సృష్టి వస్తుంది. రెండు, అంత నృత్యం చేస్తూ పళ్ళు బిగబట్టి చేయడు, చిరునవ్వుతో ఉంటాడు. ఆ చిరునవ్వు స్థితికారకత్వం, లోకాన్ని కాపాడడం. ప్రళయం, ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, లోకాన్నంతటినీ కూడా లయం చేయడం. శివుడు చేసే ఉపకారాల్లో మొదటి ఉపకారం స్వల్పకాలిక లయం, నిద్ర పట్టిస్తాడు. నిద్ర పట్టించాడంటే దాని అర్థం పొద్దున్న లేచి అన్నం తింటున్నాడు, ఆకలిస్తోంది. ఆకలేసి అన్నం తింటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ అన్నం తింటున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, వేదం చెప్పిన కర్మను అనుష్ఠానం చేస్తున్నాడు, అనుష్ఠానం చేస్తున్నాడు, పది మందికి పనికొస్తున్నాడు, పనికొస్తున్నాడు. పుణ్యం వల్ల తన యొక్క పాప అమలని పోగొట్టుకుంటున్నాడు, పోగొట్టుకుంటున్నాడు. మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు, జ్ఞానం కలగడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటున్నాడు. ఇప్పుడు దీనికి అంతటికీ హేతు ఎక్కడుంది? అన్నం తినడంలో, నిద్రపోవడంలో ఉంది. కాబట్టి స్వల్పకాలిక లయాన్ని ఇచ్చేవాడెవరు? పరమశివుడు. కాబట్టి అది మొదటి లయం. రెండోది ఆత్యంతిక ప్రళయం. జ్ఞానమిచ్చేవాడెవరంటే పరమశివుడు. జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో. వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోక్కర్లేదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, అది జ్ఞానం. ఆ జ్ఞానము పుస్తకముల చేత రాదు, భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ వర్ష రూపంలో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆత్యంతిక ప్రళయం ఆయనే చేస్తాడు, మహాప్రళయం అని సృష్టినంతటినీ లయం చేస్తాడు. అప్పుడు ఒరే, ఇన్ని జన్మలు ఇచ్చానరా, ఇన్ని శరీరాలు ఇచ్చానరా, వీడు నన్ను పొందలేకపోతున్నాడు, పోన్లే, వీళ్ళు నన్ను ఎలాగో పొందలేకపోతున్నారు, నేనే వీళ్ళని పొందేస్తానని ఆయన వాళ్ళని పొందుతాడు. దాన్ని మహాప్రళయం అంటారు. అలా వాడు తరించలేదు, ఈశ్వరుడు తరింప చేసేసాడు. ఎలాగంటే, నువ్వు నన్ను పొందలేవు, నేను నిన్ను పొందేస్తాను. అంటే నల్లపూసలు ఎగిరి మైనపు ముద్దని పట్టుకోలేకపోతే మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోయింది అనుకోండి, అవి అంటుకుపోతాయి. మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకున్నట్టు శివుడు లోకాన్ని తన చేత పొందింపచేస్తాడు, తానే పొందుతాడు. అది మహాప్రళయం. ఒరే, ఎన్నాళ్ళు ఇలా పుట్టి చచ్చి ఇన్ని కోట్ల జన్మలు తిరుగుతావు, కొంతసేపు విశ్రాంతి తీసుకో అని, కొంత విశ్రాంతి తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. అప్పుడు మళ్ళీ జీవులు బయటికి వస్తారు. అలా వస్తే ఉపయోగం ఏమిటండి అంటారేమో, యుగము మారితే ధర్మ లక్షణము మారుతుంది. కృతయుగం ఉందనుకోండి, పూర్తిగా ధర్మం. అప్పుడు వచ్చాడనుకోండి మళ్ళీ జీవుడు ధర్మమునందు అనురక్తి కలిగి తరించిపోతాడు. అందుకని యుగం మారే వరకు జీవులను అట్టబెట్టి మళ్ళీ సృష్టి చేస్తాడు. ఈ మహోపకారం చేస్తాడు. కాబట్టి స్వల్పకాలిక లయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని మూడు ప్రళయముల చేత లోకాన్ని కాపాడతాడు. కాబట్టి అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరే నారాయణ కృష్ణ. కాల యవనుడు 3 కోట్ల మ్లేచ్చలను వెంటబెట్టుకొని వచ్చేవాడు మథురా నగరాన్ని ముట్టడించాడు. చూసుకోండి, ఇక వేరు వేరే ఖండాల నుంచి భాగభాగాలు అయిపోయినాయి కదా. ఆ ఖండాల నుంచి ఉండినటువంటి ఈ ఒక కొండ చెలువులాగా ఉండేవాళ్ళనంతా మ్లేచ్చుల్ని తీసుకొని వచ్చేసాడు. అక్కడి నుంచి చూడటానికే వికారమైనటువంటి వాళ్ళనందరినీ తీసుకొచ్చాడు. అప్పుడు బలరాముడితో కలిసి ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఆ కాలయవనుడిని చూసి ఇలా భావించాడు, అయ్యో, ఇప్పుడు ఖచ్చితంగా 2 వైపుల నుండి
పెద్ద దుఃఖం వచ్చి పడింది. ఈరోజు మనల్ని గొప్ప ఫలం గల ఈ కాలయవనుడు ముట్టడించాడు. ఏం చేయటం? ఈరోజో రేపో లేక ఎల్లుండో మగధ రాజు అనే జరాసంధుడు కూడా వస్తాడు. ఈ సందర్భం బాగలేకుండా చూస్తే జరాసంధుడు మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇంకా ఎంతమంది రాక్షసులు ఎక్కడెక్కడ మూలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడబెట్టుకొని వస్తాడు. ఈ కాలయవనుడు వేరే వచ్చేశాడు. మనమిద్దరం వీడితో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో జరాసంధుడు వస్తే వాడు మన బంధువులను వధిస్తాడు, లేదా తన నగరానికి బలవంతంగా తీసుకుని వెళతాడు. ఇట్లా ఈ విధంగా యోచన చేస్తున్నాడు కృష్ణుడు బలరాముడితో యోచన చేస్తున్నాడు. కాలయవనుడితో మనం యుద్ధం చేస్తున్నప్పుడు జరాసంధుడు ఎవరికి తెలియకోకుండా తన సైన్యంతో వచ్చి మొత్తం మధురా నగరంలో ఉండినటువంటి జనాన్నంతా కూడా సంహారము చేయొచ్చు లేక ఎత్తుకొని పోవచ్చు కూడా. కాబట్టి ఈరోజే మానవులు ప్రవేశించటానికి సాధ్యం కాని కోట నిర్మిద్దాం. ఈరోజు రాక్షసుడు లోపలికి రాకూడదు, ప్రాణి లోపలికి రాకూడదు, అటువంటి మనము ఒక పెద్ద కోటను మనము నిర్మిద్దాం. దానిలో బంధువులను ఉంచి కాలయవనుడిని వధిద్దాము అని శ్రీకృష్ణుడు ఈ విధంగా అందరితో సంప్రదించి నిర్ణయించుకొని సముద్రం యొక్క మధ్యలో ఒక చిన్న ద్వీపంలాగా ఉంటుంది పెద్దది, ఆ ద్వీపం మధ్యలో 12 యోజనాల పొడవు గల కోటను, అన్ని అద్భుతములతో కూడినటువంటి నగరాన్ని అక్కడ నిర్మించాడు. ఒక ద్వీపంలాగా చుట్టూ సముద్రం, సముద్రం ఉండేటువంటి స్థలాన్ని చూసి లోపల ఒక ఆ ద్వీపాన్ని చూసి దాంట్లో అన్ని అద్భుతాలతో కూడినటువంటి నగరాన్ని తన మాయాశక్తితో కానీ తన యొక్క రూపంతో కానీ మొత్తానికి అన్ని నిర్మించేశాడు. ఆ నగరంలో విశ్వకర్మ యొక్క విజ్ఞానాన్ని సూచించేటువంటి శిల్ప నైపుణ్యం చక్కగా దర్శనమిస్తుంది. అటువంటి నగరం అది, ఇంకా అటువంటి నగరం ఇంకెక్కడా లేదు, కనిపించదు, ఇంతవరకు కనిపించలేదు కూడా. అటువంటి శిల్ప నైపుణ్యంతో ఉండేటువంటి నగరాన్ని సముద్ర మధ్యలో నిర్మించాడు. రాజమార్గాలు, కూడళ్ళు, వీధులు వాస్తుశాస్త్రాన్ని ఉల్లంఘించుకోకుండా నిర్మించబడ్డాయి. అవన్నీ వాస్తుశాస్త్రం ఎక్కడా కూడా ఉల్లంఘించుకోకుండా అద్భుతమైనటువంటి నగరాన్ని సృష్టి చేశాడు. ఆ నగరమందలి, ఆ ఉద్యానవనాల్లో దేవతా వృక్షాలు, లతలు కూడా ఉన్నాయి. నగర సమీపంలో రంగురంగుల అడవులు కూడా ఉన్నాయి. నగరంలోని భవనాల పైభాగాలు కూడా, నగర ద్వారాలు స్ఫటికంతో చేయబడి బంగారు శిఖరాలతో ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయట. ఆ నగరం యొక్క సౌందర్యం చెప్తున్నారు ఇక్కడ. ఆ నగరంలో వెండి ఇత్తడితలతో చేసినటువంటి అంగళ్ళపై బంగారు గృహాలతో నేలపై గొప్ప పచ్చలు పొదిగారు. ఆ నగరంలో వాస్తుదేవతలు, మందిరాలు, చంద్రశాలలు కూడా నిర్మించబడ్డాయి. అన్ని అద్భుతమైనటువంటి ఒకటొక్కటి వివరణ చేసుకొని వస్తున్నారు. మహేంద్రుడు శ్రీహరికి సుధర్మ అనే దేవసభను, పారిజాత వృక్షాన్ని కూడా పంపించాడు. మహేంద్రుడు ఇంద్రుడు శ్రీహరికి సుధర్మ అనేటువంటి దేవసభను, పారిజాత వృక్షాన్ని, అప్పుడే వచ్చింది అక్కడికి, పారిజాత వృక్షాన్ని కూడా పంపించాడు. ఆ సభయందు కూర్చున్నటువంటి మానవులకు వృద్ధాప్యము మొదలైనటువంటి మానవ ధర్మం నుండి విముక్తి కలుగుతుంది. అటువంటి సభ అది, అటువంటి సభను కూడా, సభాభవనాన్ని కూడా ఇంద్రుడే పంపించాడు. వరుణుడు మనోవేగం గల తెల్లని గుర్రాలను పంపించాడు. ఒక్కొక్కరు ఒకటోటి చేస్తున్నారు ఇక్కడ. వాటిని ఒక చెవి నల్లగా ఉంటుంది. కుబేరుడు 8 నిధులను తక్కిన లోకపాలకులందరూ తమ విభూతులను పంపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిని పంపిస్తూ వచ్చారు. లోకపాలకులు తమ అధికారాలు నిర్వహించటానికై భగవంతుడైనటువంటి శ్రీహరి వారికి ఆయా శక్తులను, సిద్ధులను కూడా ఇచ్చాడు. వాళ్ళందరికీ కూడా పరమాత్ముడు వాళ్ళందరికీ అనుగ్రహం చేశాడు. ఆయన భూమిపై అవతరించగా వాటన్నిటినీ ఆయనకు తిరిగి సమర్పించేశారు. ఒక్కపారి ఇచ్చినటువంటిది మళ్ళీ అక్కడ ఇప్పటికి ఇచ్చారు. ఇక్కడికంతా భక్తులు దుఃఖాలను పోగొట్టే శ్రీకృష్ణుడు తన యోగమాయ మహిమతో సకల జనులను ఆ ద్వారకకు తీసుకొని వెళ్ళారు. ఆ ద్వారక నిర్మించటం అనేటువంటిది అది ఒక శుభం. అందుకని అన్ని దేవతలు వచ్చి అన్ని సహాయం చేస్తున్నారు,
వాళ్ళ శక్తులంతా దారబోశారు. అంత అలంకారప్రాయమైనటువంటి ఆ ద్వారకా పట్టణము, చుట్టూ పెద్ద అగాడత, అంటే సముద్రం, ఏమి ఎవరు లోపలికి రావటానికి వీల్లేదు. అదైన తర్వాత ఒక పెద్ద కోట, ఆ కోటను ఎవరూ జయించలేరు. తర్వాత అగ్ని, తర్వాత అగ్ని కోట, దాన్ని ఇంకా జయించలేదు. మళ్ళీ అక్కడ జలకోట, ఇట్లా ఈ విధంగా పెట్టేశాడు. ఆకాశ మార్గాన్ని రావటానికి వీల్లేదు. అటువంటి సందర్భాన్ని, నగరాన్ని పూర్తిగా సృష్టించాడు పరమాత్ముడు. ఆ ద్వారకకు తీసుకొని వెళ్ళాడు వీళ్ళందరినీ కూడా, జనులను. ఆయన బలరాముడితో సంప్రదించి మథురలోని జనులకు రక్షకుడుగా ఆయనను ఉంచాడు, బలరాముడిని. అప్పుడు ఆయన పద్మాల మాలను ధరించి ఆయుధాలు లేకుండా నగర ద్వారం నుండి బయటకు వచ్చాడు. ఇంకా చూసుకుందాం, ఇక్కడ ఈ నగరం సరిచేసుకొని వచ్చాడు. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు, ఉదయిస్తున్న చంద్రుడిలాగా నగరం బయటకు వచ్చినటువంటి ఆ నల్లాయనయ్యను కాలయవనుడు చూశాడు. ఎంతో అందగాడైనటువంటి ఆయన పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించున్నాడు. ఆయన వక్షస్థలంపై లక్ష్మీదేవి పుట్టుమచ్చయ్య ఉంది. ఆయన మెడకు ప్రకాశించేటువంటి కౌస్తుభ మాణిక్యాలు అలంకారమై ఉన్నాయి. ఇదంతా చూశాడు. ఆయన బలమైన పొడవాటి నాలుగు చేతులను, కొత్త పద్మంలాగా ఉన్న ఎర్రటి కన్నులు కలిగి ఉన్నాడు. కనపడటానికి రెండు చేతులు కనపడుతున్నాయి. వీళ్ళ శత్రువులకి నాలుగు చేతులు కనపడుతున్నాయి. చూడండి ఎంత బాగుందో, చతుర్భుజం కనపడుతున్నాయి వీళ్ళకి, కానీ మానవాకారంతో ఉన్నాడు. చూడండి ఎర్రటి కన్నులు కలిగి ఉన్నాడు. అందమైన చక్కని చెక్కిళ్ళు గల ఆయన ముఖంపై సర్వకాలాల్లోనూ ఆనందం తాండవిస్తూ ఉంటుంది. ఏ కాలంలో అయినా, ఏ యుద్ధంలో అయినా, ఏ కోపంలో అయినా, ఏ కంగారులో అయినా కూడా స్వామి ఆ ముఖంలో ఉండేటువంటి నవ్వు మాత్రం ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటాడు. అది ఎప్పుడూ నవ్వుతూనే ఆనందం తాండవిస్తూ ఉంటుంది. చెప్పారు కదా, ఆనందదామాని చిరే కరసే అద్వితీయే. పరమాత్ముడు యొక్క తత్వం అటువంటిది, ఆనందం తాండవిస్తూ ఉంటుంది. ఆయన పద్మం వంటి ముఖంపై స్వచ్ఛమైన చిరునవ్వు తొణికిసలాడుతూ ఉంటుంది. ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది, చిన్నగా నవ్వుతూ ఉంటాడు. ఆ ముఖంపై ఆయన మకర కుండలాలను ధరించి, దాని అంతా ఉన్నాడు కదా అతడు శ్రీహరియే, ఎందుకంటే ఈయన శ్రీవత్సమనే పుట్టుమచ్చను, నాలుగు చేతులను, పద్మం వంటి కన్నులను, వనమాలను ధరించి గొప్ప అందగాడిగా కనిపిస్తున్నాడు. వీడికి అట్లా కనపడ్డాడు చూడండి. ఆ నారద మహర్షి చెప్పినటువంటి లక్షణాలను బట్టి ఇతడు వాసుదేవుడే కానీ మరొకడు కాడు, పరమాత్ముడు వాడికి అట్లా దర్శనమిచ్చాడనిపిస్తుంది. ఇతడు ఆయుధాలు లేకుండా నడుచుకుంటూ వెడుతున్నాడు, నేను కూడా ఆయుధాలు లేకుండా ఇతడితో యుద్ధం చేస్తాను. ఎట్లా, ఆయుధాలు ఏమీ లేకుండా ఒట్టి చేతులతో వస్తున్నాడు కాబట్టి నేను కూడా ఆయుధాలు లేకోకుండా నేను కూడా యుద్ధం చేయాలా అనిపిస్తుందని కాలయవనుడు ఇలా భావిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు ముఖం తిప్పుకొని పరిగెత్తసాగాడు. ఎట్లా అంటూ ఉండగానే దగ్గరికి వచ్చాక పట్టుకోవాలంటుకుని ఒక్కపారి ముఖం తిప్పేశాడు. తిప్పుకొని అక్కడి నుంచి పరిగెత్తుతున్నాడు. యోగులకైనా కూడా ఎంతో కష్టంతో పొందబడేటువంటి ఆ శ్రీకృష్ణుని పట్టుకోవాలని కాలయవనుడు వెనుక పరిగెత్తుతూనే ఉన్నాడు, పరిగెత్తుతూనే ఉన్నాడు. ఎంతవరకు పరిగెత్తున్నాడో చూస్తాం. హరిహరి కృష్ణ కృష్ణ హరి నారాయణ.